ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన భేటీ సందర్భంగా తనపై దాడి జరిగిందంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆరోపిస్తున్న సిఎస్ దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. కూడా పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఈ దాడి జరిగిందన్న దానికి సంబంధించి ఏ వివరాలు తెలుస్తున్నాయి? మీ వద్ద సమాచారం. సంతోష్, ఒక రకంగా చెప్పాలంటే దిగ్భ్రాంతి కలిగించిన వార్త ఇది. నిన్న రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే ఈ ఘటన జరిగింది అన్నది సమాచారం తెలుస్తుంది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా ఉన్న అంశు ప్రకాష్ నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. ఢిల్లీలో ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యకలాపాలపైన జరిగిన నిబంధనల ఉల్లంఘనపైన ప్రశ్నిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి సహా ఆయనతో పాటు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీ పైన అనుచితంగా వ్యవహరించారని, అమానుతుల్లా ఖాన్ అనే ఎమ్మెల్యే తన పైన దాడి చేశాడని తన్నడం కూడా జరిగిందని చీఫ్ సెక్రటరీ చెప్పినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఈ ఘటన పైన ఉదయమే ఆయన ఇతర ఐఏఎస్ అధికారులకు సమాచారం అందించడంతో పాటుగా లెఫ్టినెంట్ గవర్నర్ నివాసానికి వెళ్లి నేరుగా నిన్న జరిగిన ఘటన పైన ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం తెలుస్తోంది. ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇలాంటి దాడి జరగడం పైన ఐఏఎస్ అధికారుల బృందం అయితే చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సహా అమానుల్లా ఖాన్ మరొక ఎమ్మెల్యే ముగ్గురు పైన కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేందుకు ఫిర్యాదు చేసేందుకు పోలీసుల వద్ద కూడా తాము వెళ్ళబోతున్నట్టుగా సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఐఏఎస్ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఉన్న విభేదాలు మరింత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా లెఫ్టినెంట్ గవర్నర్ అలాగే కేంద్ర ప్రభుత్వం పైన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కానీ వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు కానీ ఈ అధికారుల పైన జరిగిన దాడి ముఖ్యంగా అత్యున్నత అధికారి ప్రభుత్వంలోనే అత్యున్నత అధికారి క్యాబినెట్ ర్యాంక్ కలిగి ఉన్న ఒక అధికారి పైన ఇలాంటి దాడి జరగడం, దానిపైన నేరుగా అతనే బయటకు వచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ కే ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు. దీనిపైన రాజకీయ పార్టీలను కూడా అత్యంత తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కూడా దీనిపైన వెంటనే విచారణ జరిపి అవసరమైతే ముఖ్యమంత్రి సైతం దీనిపైన కేసులో ఆయన పైన కూడా కేసు పెట్టి శిక్ష విధించాలన్న డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం కాసేపుతమే మాట్లాడడం జరిగింది. ఈ జరిగిన ఘటన పైన వస్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా వాస్తవ విరుద్ధమని, కావాలంటే నిన్న జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా తమ కార్యాలయం బయటపెడుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం వస్తున్న నేపథ్యంలో దీనిపైన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. ఇక్కడికైతే అధికారుల నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి కానీ వేరే ఉన్నతాధికారుల నుంచి కానీ అధికారికంగా దీనిపైన జరిగిన ఘటన పైన పూర్తి వివరాలు ఇంకా బయటకు వెళ్ళడం లేదు. కాబట్టి మరికొంత సమయంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిస్థితి అయితే అధికారులు అలాగే ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపూరిత వాతావరణం ఏదైతే ఉందో అది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉన్న ఈ పెరుగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.